సినిమా విషయానికి అండి ఎప్పుడు జరిగేదే ఎందుకో నాకు ఫస్ట్ సినిమా నుంచి అదే జరుగుతుంది ఎస్ఆర్ కళ్యాణ్ అనుపం సినిమా అయింది షో పడింది షో నుంచి బయటికి రాగానే ప్రతి ఒక్కరూ షో అయిపోగానే ఫోన్ పట్టుకోగానే కంప్లీట్లీ నెగిటివిటీ ఎక్కడ చూసినా నెగిటివిటీ ఏంటి అని చూస్తుంటే ఆ సినిమా ఏం లేదంటమ్మా ఏందో అదేదో డ్రాప్ అంట కదా ఇది డ్రాప్ అంట అది డ్రాప్ అంట ఇక్కడ లేదంట కదా అక్కడ పడిపోయిందంట కదా అని చెప్పి ఎక్కడ చూసినా మాట్లాడేవాళ్ళు అరే ఏం నాకు అర్థంగా గడుగుతాను మనము సినిమాలు చూసే పెరిగాం కదా సినిమాలు చూసి వచ్చాము కదా ఆడియన్స్కి ఏమీ కావాలో కొన్ని కలిపి రాసేనా నేను ఆ సినిమాలో ఎందుకు ఇలా రాస్తున్నారు అని చెప్పి ఐదు గంటల పన్నెండు గంటల షో పన్నెండు గంటల వరకు అంటే ఫస్ట్ షో పడేంత వరకు వణికిపోవాలం ఎందుకు ఇలా రాస్తున్నారు అరే అంటే ఒక అంటే ఎలా రాసే ఎస్ఆర్ కళ్యాణ మండపం వరకు వచ్చేసరికి ఏంటంటే అసలు డైలాగ్స్ బాగాలేవు ఏమీ లేదు సినిమాలో అసలు ఏం చూడాలందని ఈ సినిమాలో రాసేవాళ్ళు ఏం అర్థమయ్యింది కదా పన్నెండు వందల వరకు అరే ఏదో రాసాం కదా మంచి ఎమోషన్ తీసాం ఒక ఫాదర్ ఎమోషన్ ఉంది కదా ఎందుకు ఎవరికి నచ్చట్లేదు అని చెప్పి నాకు అందరూ భయపడిపోయేవాళ్ళు ఇంకా అయిపోయిందంట ఏం లేదంట ఏం లేదంట అని కట్ చేస్తే ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి బ్లాక్ బస్టర్ యునానమస్ బ్లాక్ బాస్టర్ లాక్డౌన్ తర్వాత అంతమంది క్రౌడ్ ఎక్కడ చూసినా హౌస్ఫుల్స్ అది ఎవరు చేశారంటే జనాలు మీరే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఒక షో పడిన తర్వాత మార్నింగ్ షో పడిన తర్వాత మీ ఊర్లో మీ దగ్గరున్న థియేటర్లో షో పడిన తర్వాత మీరు సినిమా చూసి బాగుందని చెప్తే మీ ఊరు వాళ్ళు వెళ్తారు మీ చుట్టుపక్కల వాళ్ళ వెళ్తారు తర్వాత షో బై షో క్రౌడ్ ఇంక్రీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అవుతుంది అలాగే ఆ సినిమా చేశారు మళ్ళీ నాకు సమ్మతమే అదే జరిగింది సమ్మతమే మార్నింగ్ షో పడింది మార్నింగ్ షో పడిన తర్వాత సేమ్ సిచ్యువేషన్ అదే థియేటర్లో ఉన్నాను ఏం జరుగుతుందని చూస్తుంటే ఏదో కొంచెం అమ్మ బాగానే ఉంది అదంట ఇదంట ఇదంట అని అంటున్నారు ఏం అర్థం కల అప్పుడు కూడా సేమ్ మళ్ళీ సందే థియేటర్కి వెళ్ళాం అక్కడ నుంచి చూస్తే హౌస్ఫుల్ ఎవరు చూసినా ఎంజాయ్ చేస్తున్నారు మళ్ళీ మొత్తం అరే మనం సినిమా తీసింది ఎవరికి ఆడియన్స్కి కుర్రాలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సమ్మతమైన సబ్జెక్ట్ ఏంటండి ఫస్ట్ నుంచి సమ్మతమేత చాలా క్లియర్గా చెప్పాం సమ్మతమే అనేది చాలా సింగిల్ పాయింట్ దాన్ని ఎంటర్టైనింగ్గా చెప్పాలనుకుని మాకున్న బడ్జెట్లో మాకున్న పరిధిలో అప్పుడు హ్యాపీగా ఆ సబ్జెక్ట్ని చూస్ చేసుకుని అలా చేయాలనుకున్నాం టీజర్లో కానీ ట్రైలర్లో కానీ అదే పోర్టరీ చేసాం కానీ రివ్యూస్ వరకు వచ్చేసరికి ఏంటి అంటే ఎందుకో కొంచెం బాగా నెగిటివ్ కానీ అది కానీ అది ఇది అన్నారు అంటే ఖచ్చితంగా ఫస్ట్ నుంచి మేము టీజర్ లో టీజర్లో ట్రైలర్లో అదే ఈ సినిమాలో అది ఉంటుంది సింగిల్ పాయింట్ అని అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆడియన్స్ వరకు వచ్చేసరికి ప్రతి ఒక్కరూ అండి అంటే ఇలాంటి సినారియోలో మళ్ళీ అదే సిచ్యువేషన్ ఏర్పడింది ఎక్కడ చూసినా మనం నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పినట్టు థియేటర్స్కి క్రౌడ్ ఎలా వస్తారు ఏంటి అని వెయిట్ చేసాం ట్వ మార్నింగ్ షో ఆఫ్టర్నూన్ నూన్ షో పడింది చాలా మంచి స్టాక్ వచ్చింది ఈవినింగ్ ఫస్ట్ షోకి సెకండ్ షోకి మొత్తం హౌస్ఫుల్స్ ఇంతకంటే చెప్పడానికి ఏముందండి ఖచ్చితంగా సినిమా అనేది మీకు నచ్చింది ఎవరికైతే తీసామో కంప్లీట్లీ యూత్ అయితే ఈరోజు థియేటర్లో నేను నిన్న థియేటర్స్ విజిట్ చేస్తుంటే నైట్ మొత్తం మామూలు గోల్ కాదు మాకే డౌట్ వేసింది అరే ఏంటి మేము తీసింది సాఫ్ట్ ఫిలిమా మాస్ ఫిలిమా అని ప్రతి ఒక్క డైలాగ్కి ఎంజాయ్ చేస్తున్నారు ఎగురుతున్నారు ఈలలు పెడుతున్నారు గోళలు పెడుతున్నారు మొత్తం మాకు సంబంధించిన సబ్జెక్ట్ ఇది అరే మాకు రిలేటబుల్ కంటెంట్ అని చెప్పి మొత్తం లవర్స్ అయితే పరిగెడుతున్నారు అండ్ అన్నిటికన్నా సర్ప్రైజింగ్లీ ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ కంప్లీట్లీ వచ్చి ఎంటర్టైనింగ్గా ఫీల్ అవుతున్నారు నాకు చాలా మంది కాల్ చేసమ్మా చాలా బాగుందమ్మా మొత్తం కుటుంబం మొత్తం చాలా పద్ధతిగా ఫుల్ ఎంజాయ్ చేసామమ్మా థ్యాంక్స్ అమ్మ ఈ మూవీకి అన్నట్టు చాలామంది చెప్పారు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ సమ్మతమే సినిమాని మీరు చూసి బాగుందనుకోని లేకపోతే మీకు అలా అని అనుకున్నా కానీ పర్లేదు బట్ ప్రతి ఒక్క ప్రేక్షకుడికి థియేటర్కి వచ్చి సమ్మతమే సినిమా చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడికి థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే మీ వల్లనే ఈరోజు సమ్మతమే సినిమా ఇది ఇది వేయగలిగాం బ్లాక్ బస్టర్ పీపుల్స్ బ్లాక్ బస్టర్ అని చెప్పి మీ వల్లనే వేయగలిగాం ఇది మీ సక్సెస్ మీరు ఇచ్చిన సక్సెస్ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే ఖచ్చితంగా ప్రతి ఒక్క కంటెంట్ ఈరోజు నన్ను కూడా చాలామంది చాలా రిలేటబుల్ కంటెంట్ చేస్తున్నాం అన్నట్టు మేడం అన్నట్టు చాలా దగ్గరగా మన ఇంట్లో అబ్బాయిలాగా అది ఇది క్యారెక్టర్స్ అంతా కనెక్ట్ అయ్యి అంటే నాకు ఇష్టం అది ఖచ్చితంగా ఏ నేను ఒక సినిమా చేస్తున్నానంటే మీరు అందరూ చూడగలగాలి మీరు రిలేట్ అవ్వగలగాలి రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి సినిమాలు చేస్తానని ఖచ్చితంగా సమ్మతమే సినిమా ఇంత సక్సెస్ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ముందుగా గీత వాళ్ళకి అల్లు అరవింద్ గారికి బన్నీవాస్ గారికి ఎందుకంటే అండి సినిమా మంచిగా రిలీజ్ చేశారు చాలా అంటే చాలా బాగా మాకు సపోర్ట్ ఇచ్చారు ఫ్రైడే రిలీజ్ అయిన దానికన్నా సాటర్డే ఎక్కడ చూసినా డబల్ ద థియేటర్స్ అయ్యాయి ఈరోజు సండే చూస్తే ఎక్కడ చూసినా సమ్మతమే కనిపిస్తుంది ఆ థియేటర్ రిలీజ్ అంత బాగా ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ముఖ్యంగా యుఎస్ ఆడియన్స్కి చెప్పాలి ప్రీమియర్స్ పర్లేదు చాలా మందికి కంగారు ఎందుకు మాకు ప్రీమియర్స్ పర్లేదు అని చెప్పి కాపీ కొంచెం లేట్ అవ్వడం వల్ల ప్రీమియర్స్ పర్లేదు అండ్ మామూలు రెస్పాన్స్ రాలేదండి యూఎస్ నుంచి నాకు అందరూ కాల్ చేసి రిపీటెడ్ వెళ్తున్నారు యూఎస్లో అసలు కలెక్షన్స్ కానీ యూఎస్లో రెస్పాన్స్ కానీ చాలా బాగా వచ్చింది ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఖచ్చితంగా సమ్మతమైన సినిమాని మీరు అందరూ కనెక్ట్ చేసుకున్నారు మీరు ఓన్ చేసుకున్నారు మా మధ్యలో జరిగిన కథ మాకు జరిగిన కథ మాకు జరిగిన సంభాషణలు ఇవన్నీ మీరు అందరూ ఎంజాయ్ చేశారు థియేటర్లో చాలా బాగా గోల్ చేస్తున్నారు ఖచ్చితంగా ఇలాగే చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే సమ్మతమే చూడండి మళ్ళీ చెప్తున్నానను నేను చెప్పానను మా డైరెక్టర్ చెప్పాడను ఎవరో సినిమా బాగుందని కాదండి ఖచ్చితంగా మీరు వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి లేదు నేను ఐ ఆల్వేస్ ఫీల్ మీ జడ్జిమెంట్ మీకుంటేనే ఎప్పటికీ చాలా మంచిదండి మీరే సినిమాకి వెళ్ళి ఎలా ఉందని మీరే జడ్జ్మెంట్ తీసుకోండి ఖచ్చితంగా నా సినిమా సమ్మతమేనే కాదండి ప్రతి ఒక్క సినిమా థియేటర్కి వెళ్ళి చూడండి థియేటర్లోనే సినిమాని ఎంజాయ్ చేయండి ప్రతి ఒక్క రివ్యూ మీరు మీకు మీరు తీసుకోండి వెళ్ళి బాగుందా బాగాలేదా అని చెప్పి ఆ థియేటర్లో ఉన్న ఎక్స్పీరియన్స్ని మిస్ అవ్వద్దండి ప్రతి ఒక్క సినిమా థియేటర్కి వెళ్ళి చూడండి రాబోయే సినిమాలు కూడా అన్ని థియేటర్లో చాలా బాగా ఆడాలని అందరూ థియేటర్కి వచ్చి చూడాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి మళ్ళీ మీడియా వాళ్ళకి అండ్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి